హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో నేను ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆలోనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బేసన్ని తీసుకొని అందులోకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గిన్నెతో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి ఇలా మనం వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపిండిని తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే క్వాంటిటీలో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి ఈ స్వీట్లోకి నేను ఎలాంటి సాల్ట్ని కానీ సోడ ఉప్పుని కానీ ఏం యూస్ చేయట్లేదండి నచ్చిన వాళ్ళు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మీరు ఇలా వాటర్ని ఇలా జారుగా కలపాల్సిన పని లేదండి ఇలా కాకపోయినా కూడా పకోడీ పిండిలా కలుపుకొని అలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు అలా పక్కన ముంచుకుందాం లోపు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం గుంట గుంటగరిటితో తీసుకొని ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇలా మీరు గుంట గుంటకరిటతో వేసుకోవడం కష్టం అనుకున్న వాళ్ళు కొంచెం కొంచెం పకోడి పిండిలా కూడా వేసుకోవచ్చు ఇలా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపటి తర్వాత ఆయిల్ అనేది మనకి పొంగు తగ్గిపోయింది కదా ఇప్పుడు మనం వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాం ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా ఆయిల్లోకి వేసుకొని వీటిని ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బేసన్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక బేసన్లోకి తీసుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లారినివ్వాలి ఇవ్వాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని కొంచెం కొంచెం ఆ మిక్సీ జార్లోకి వేసుకుంటూ దీన్ని మొత్తాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేయకూడదండి ఇది కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది దీన్ని గ్రైండ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను చిన్న జార్ని యూజ్ చేస్తున్నానండి ఇందులో అయితేనే మనకి కరెక్ట్గా గ్రైండ్ అవుతుంది చూసారు కదా మనకి ఇదంతా ఇలా ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం ఇలానే మిగిలిన వాటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకొని ఆ పొడి మొత్తాన్ని ఈ వేసుకోవాలి ఇలా ఈ పొడి మొత్తాన్ని బేషన్ తీసుకున్నాం తీసుకుందాం కదా ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకొని అందులోకి పంచదారని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి తీపిని ఇష్టపడే వాళ్ళు అయితే ఒకటి ఒకటి వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండికి ఒక కప్ వరకు పంచదారని వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ని వేసుకొని దీన్ని మొత్తాన్ని పూర్తిగా కరిగిపోయి మనకి పాకం అనేది తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి ఈ పాకం అనేది బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఫుడ్ కలర్ని వేసుకుందాం నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి దీని ప్లేస్లో మీ దగ్గర రెడ్ ఫుడ్ కలర్ ఉన్న కూడా వేసుకోవచ్చు దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి ఈ పాకం అనేది తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా మనకి పాకం అనేది తీగలా ఫామ్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ మొత్తాన్ని లో లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ శనగపిండి పౌడర్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి దీన్నంతా ఇలా వేసుకున్న తర్వాత ఆ పాకం మొత్తం ఈ శనగపిండికి పీల్చుకునే వరకు కలుపుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఈ పాకంలో మనకి ఇదంతా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇక నేను తీసుకున్న శనగపిండి క్వాంటిటీకి పంచదార పాకం అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఎవరైనా తీపిని ఇంకొంచెం ఇష్టపడే వాళ్ళైతే ఒక హాఫ్ కప్ వరకు పంచదారని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మంచి టేస్ట్ అవడం కోసం నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఈ స్వీట్లోకి ఆ నెయ్యి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి దీన్నంతా ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత చూసారు కదా మనకి స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఇదే స్టేజ్లో ఇప్పుడు మనం దీంట్లోకి పుచ్చగింజల్ని వేసుకుందాం ఈ పుచ్చగింజల ప్లేస్లో మీ దగ్గర సారపప్పు కానీ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకున్నా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఆ స్వీట్లో కలిసే వరకు కలుపుకోవాలి దీన్నంతా ఇలా కలుపుకున్న తర్వాత మనకి స్వీట్ అనేది కొంచెం గట్టిపడడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి స్వీట్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం మనం స్వీట్ని తీసుకొని వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇంతవరకు ఈ స్వీట్ని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే రాఖీ స్పెషల్గా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్